అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఇన్నల్ హమ్దులిల్లాహ్ నహ్మదుహు వనస్తయీనుహు వనస్తగ్ఫిరు వనుమిను బిహి వనతవక్కలు అలై వనఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వమిన్ సయ్యియాతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్లలా ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله واشهد ان محمدا عبده ورسوله ارسله الله تعالى بالحق بشيرا ونذيرا اما بعد فقد قال الله تبارك وتعالى في القران المجيد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتقوا الله يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون يا ايها الناس اعبدوا ربكم الذي خلقكم من نفس واحده وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والارحام ان الله كان عليكم رقيبا يا ايها الذين امنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم اعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما وقال تعالى في موضع اخر ان الذين قالوا ربنا الله ثم استقاموا تتنزل عليهم الملائكة ألا تخافوا ولا تحزنوا وأبشروا بالجنة التي كنتم توعدون. మహాశైలారా, ఈరోజు మనందరము జుమా ప్రసంగం వింటానికి ఇలాంటి సమయంలో ఇలాంటి సందర్భంలో మనం తెలుసుకునే విషయం ఏంటంటే, మనము ఆంధ్ర బయటే కాదు ఇండియా బయట ఈ దౌలతుల్ కొయత్ ప్రభుత్వంలో ఉండి కూడా మన భాష వినటానికి మనకు ఒక మసీదు ప్రత్యేకింపబడింది. దీనిపై మొట్టమొదటిగా అల్లాహ్ యొక్క కృతజ్ఞతలు చెప్పుకోవాలి. రెండోది, ఈ ప్రభుత్వం యొక్క కృతజ్ఞతలు ఎంత చెప్పుకున్నా తక్కువే. అల్హమ్దులిల్లా, తెలుగు మహాశయులు అంటే, తెలుగు ముస్లింలు అంటే సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే విద్య గురించి, ఇస్లాం విద్య గురించి వెనకబడిన వారుండారో వాళ్ళనే సాధారణంగా మనము తెలుగు ముస్లింలు అని అంటుంటాం. ఎందుకంటే ఈ రోజు కంటే ఒక 10 సంవత్సరాలు వెనక వెళ్ళి చూడండి, మన తెలుగు ముస్లిం సోదరులు అసలు ఆంధ్రాలో తెలుగు మాట్లాడేవాళ్ళు తెలుగు ముస్లింలు ఉండారా అని ఆలోచన కూడా ఉండేది కాదు. మన ఉర్దూ ముస్లింస్, వారికి వారే మనమే ముస్లింస్ అని అనుకునేవారు. తెలుగు వారు ఏమైనా కనపడితే వాళ్ళకి సలాం కూడా సరిగ్గా చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళకి సలాం, అస్సలాము అలైకుం చెత్తం వచ్చేది కాదు. దానికి జవాబు కూడా వాలైకుమ్ అస్సలాం అని చెప్పే అవకాశం కూడా మనము ఇచ్చేవాళ్ళం కాదు. సలాం అంటే సలాం అంటే ఈ తెలుగు ముస్లింలు ఇది ఒక జాతిలాగా ప్రకటింపబడేది. కానీ అల్హమ్దులిల్లా, ఈ గల్ఫ్లో గైడెన్స్ సెంటర్స్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మన విద్యను నేర్పేవాళ్ళు, మన దాయిలు వీళ్ళందరూ కలిసి వాళ్ళని మంచి మంచి చిన్న చిన్న పుస్తకాలు దానికి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి ఇక్కడ మన ఇస్లాం నేర్పబడుతుంది అని వీళ్ళందరినీ పిలిచి ఇస్లాం నేర్పిన తర్వాత
అల్హమ్దులిల్లా ఇప్పుడు చిన్న పుస్తకాలే కాదు పెద్ద పెద్ద పుస్తకాలు కూడా ఇప్పుడు ట్రాన్స్లేషన్ అయ్యి తెలుగులో వచ్చేసినాయి. అదీను రెండో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో తెలుగు వాళ్ళు ఇస్లాం గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే ఉర్దూ వాళ్ళని కూడా వెనక పెట్టేశారు. ఎందుకంటే ఆంధ్రాలో మనము చూస్తున్నాము దావత్ పని కోసం పల్లెటూరు అలాగే టౌన్స్ మనం వెళ్తూ ఉంటాము. అక్కడ చూసేది ఏంటంటే తెలుగు వాళ్ళు తెలుగు దాయిలు ఎంత కృషి చేస్తున్నారో ఎంత ప్రయత్నం చేస్తున్నారో అంత ఉర్దూ వాళ్ళు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తున్నారు దీనికోసం ధర్మం కోసం. అయితే ఈరోజు మన ఈ ప్రసంగంలో జుమా ప్రసంగంలో ముఖ్యమైన విషయం నేను చెప్పేది ఏంటంటే ఇస్లాంలో రావడం కానీ, ఎందుకంటే రెండు రకాలైన వాళ్ళు ఇప్పుడు తెలుగులో ఉన్నారు, కొంతమంది కొత్త కొత్తగా ఇస్లాంలో చేరిన వాళ్ళు, కొంతమంది తెలుగు ముస్లింలు పాత ముస్లింలే, తాత ముత్తాతల నుంచి వాళ్ళు ముస్లింలే కానీ కానీ విద్య వాళ్ళకి దొరకలేదు. ఎందుకంటే పుస్తకాలు తెలుగులో లేవు కాబట్టి వాళ్ళు విద్య నేర్చుకోలేకపోయారు. ఇప్పుడు కొత్త కొత్తగా విద్య నేర్చుకున్నారు, వాళ్ళు శ్రద్ధ ఇస్లాం గురించి మనం ఎక్కువగా నేర్చుకోవాలి, ఇస్లాం గురించి మనం ముందుకు రావాలి, ముందు అడుగు వెయ్యాలి అని వాళ్ళు తపన ఉంది. ఆ తపన వలన అల్హమ్దులిల్లా ఇలాంటప్పుడు చెప్పకపోయే విషయం ఏంటంటే అల్హమ్దులిల్లా ఇస్లాం దొరకటం అది అల్లాహ్ యొక్క అనుగ్రహమే. ఇస్లాం మనకు దొరుకుతాం అల్లాహ్ యొక్క అనుగ్రహం. దానికంటే పెద్ద అనుగ్రహం ఏంటంటే ఇస్లాంలో వచ్చిన తర్వాత ఇస్లాం పైన ఇస్త్రపడాలి. ఇస్లాం పైన ఇస్త్రపడటం ఇది దానికంటే పెద్ద అనుగ్రహం అల్లాహ్ యొక్క. దీనికి మనము ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా ఇప్పుడు మనం ఎలా ఇస్త్రపడాలి అనే మాట మనం ముందు రావచ్చు. అల్లాహ్ తబారక్ తాలా ఖురాన్ మజీద్లో ఏమన్నాడంటే ఇన్నల్లదీన ఖాలు రబ్బునల్లాహ్ ثم استقاموا تتنزل عليهم الملائكه الا تخافوا ولا تحزنوا وابشروا بالجنه التي كنتم توعدون. నిశ్చందేహంగా ఎవరైతే ఈ మాట అన్నారో మన ప్రభువు అల్లాహ్ అని ఎవరైతే అన్నారో ثم استقاموا దాని తర్వాత అదే మాట మీద ఇస్త్రపడిపోయారో వారి గురించి అల్లాహ్ తబారతల ఏం చెప్తున్నాడు తతనజ్జలు అలైహిముల్ మలాయిక వారిపై దైవ దూతలు దిగుతారు. దైవ దూతలు అల్లాహ్ తరపున వాళ్ళపై దిగుతారు. తతనజ్జలు అలైహిముల్ మలాయిక ఏమి చెప్తూ అల్లా తఖాఫు మీరు భయపడమాకండి, వలా తహదను మీరు చింతమాకండి, వాబిషిరు బిల్ జన్నతిల్లతి కుంతుం తువాదూన్ మీకోసం శుభవార్త ఉంది. ఆ శుభవార్త ఏంటి? మీకోసం అల్లాహ్ తబారక తాలా మీకోసం స్వర్గం తయారు చేసి ఉన్నాడు. ఏ స్వర్గం గురించి అయితే అల్లాహ్ తబారక తాలా మీతో వాగ్దానం చేశాడో ఆ స్వర్గం మీకు తప్పకుండా దొరికేది ఉంది. ఇస్లాంలో వచ్చిన తర్వాత ఇస్లాంలో ఇష్టపడిపోతాం, మన విశ్వాసాన్ని దృఢపరచుకుంటాం. ఇది రెండో అల్లాహ్ తబారక నుండి రెండో అనుగ్రహం. దీన్ని మనం గ్రహించాలి. గ్రహించి మనం ఎలా ఇష్టపడాలి, మన విశ్వాసాన్ని ఎలా దృఢపరచాలి అన్నమాట మనము తెలుసుకోవాలి. చాలామంది ముస్లింలు ఉన్నారు, ఏ ఒక్కడైతే కలిమే తయ్యిబ్ లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా అన్నాడో ఆ రోజు నుండి అతను ముస్లింగా పరిగణింపబడతాడు. అంతేగాని పూర్తిగా విశ్వాసంలో వచ్చేశాడు, పూర్తిగా ఎహ్సాన్ స్థితికి వచ్చేశాడు అని చెప్పుకోలేము. అందుకని ఇప్పుడు ఒక ప్రయాణం ఉంది. ఇస్లాం దారిలో వచ్చిన తర్వాత రాగానే మనము ఆ పై స్థాయికి వెళ్ళిపోయామని అనుకోకూడదు. ఎందుకంటే ఇస్లాంలో కూడా మూడు స్థాయిలు ఉన్నాయి. హదీస్ జిబ్రాయిల్ చాలామందికి తెలిసి ఉంటుంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకనాడు మస్జిద్ నబీలో కూర్చున్నారు. ఆయన యొక్క అనుచరులు కూడా ఆయనతో పాటు కూర్చున్నారు. అలాంటప్పుడు ఒక
కొత్త వ్యక్తి ఎవరో తెలియదు మసీదులో వచ్చాడు. వచ్చి నబీ కరీం సల్లల్లాహు దగ్గర వచ్చాడు, కాళ్ళతో కాళ్ళు మోకాళ్ళతో మోకాళ్ళు ఆనిచ్చి కూర్చున్నాడు. కూర్చుని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలు ఒక ప్రశ్న ఏంటంటే మల్ ఇస్లాం, ఇస్లాం అంటే ఏంటి? దానికి సమాధానంగా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే అల్ ఇస్లాము అంతషద్ అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ వన్ తుఖీమ సలా వ తూతియ జకా వ తసూమ రమదాన్ వ తహజ్జల్ బైత ఇన్ ఇస్తతాత ఇలైహి సబీలా. ఇస్లాం అంటే షహాదత్, సాక్షి ఇవ్వాలి అల్లాహ్ తబారక తాలా ఒక్కడేనని, మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతని యొక్క ప్రవక్త అని, దాని తర్వాత నమాజ్ పాటించాలి, జకాత్ ఇవ్వాలి, రంజాన్ యొక్క రోజాలు పెట్టాలి, హజ్, మీకు సోమత ఉంటే హజ్ యాత్ర చేసుకోవాలి. ఈ 5 పాయింట్స్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతని ముందు పెట్టారు. ఇది మొట్టమొదటి ఇస్తాయి ఇస్లాం గురించి. కలిమే తయ్యిబ్ లా ఇలాహ ఇల్లల్లా, ఉదాహరణగా ఇస్లాం ఒక పెద్ద భవనమని అనుకోండి. ఆ భవనంలో ఆ భవనంలో ప్రవేశిస్తానికి పెద్ద ద్వారం ఉంది, దర్వాజా ద్వారం. ఆ ద్వారము పేరే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా. ఈ మాట చెప్పగానే భవనంలో మనిషి ప్రవేశిస్తాడు. ప్రవేశించగానే నేను మోమిన్ అయిపోయాను, నేను ముహ్సిన్ అయిపోయానని అని చెప్పకూడదు. ఎందుకంటే అల్లాహ్ తబారతల ఖురాన్ మజీద్లో ఈ విధంగా ఆదేశించాడు. కాలతిల్ ఆరాబు ఆమన్న కుల్లం తోమిను వలాకిన్ కూలు అస్లంన. కొంతమంది పల్లెటూరు వాళ్ళు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర వచ్చారు. వచ్చి ఏమన్నారు, ఆమన్న ఓ ముహమ్మద్ ప్రవక్త, మేము మోమిన్లు అయిపోయాము, ఈమాని స్థాయికి మేము చేరుకున్నాం. అంటే ఖురాన్ ఏమంది, కాలతిల్ ఆరాబన్న కుల్లం తోమిను, మీరు ఈమాన్ యొక్క స్థాయికి మీరు చేరలేదు, లేకిన్ కూలు అస్లంనా, చెప్పండి మేము ముస్లింలు అయిపోయాము. అంటే ఎవరైతే 5 పూట్ల నమాజ్ చేశాడో, ఎవరైతే రంజాన్ రోజాలు పెట్టారో, ఎవరైతే హజ్ చేశాడో, ఎవరైతే జకాత్ ఇచ్చాడో, ఇలాంటి వాడు ముస్లింగా పరిగణింపబడతాడు. కానీ అతని హృదయంలో ఈమాన్ విశ్వాసం ఉందా లేదా అన్నమాట మనకు తెలియదు. ఈమాన్ ఇస్లాంని మన హృదయాల్లో దృఢపరిచిన తర్వాత అతను మోమిన్గా పరిగణింపబడతాడు. ఆ స్థాయిలో వచ్చాడని ఎలా తెలుసుకోవాలి? దీని గురించి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మాట అన్నారు, జాక తుమల్ ఈమాన్ మన్ రజియ బిల్లాహి రబ్బం వ బిల్ ఇస్లామి దీనన్ వ బి ముహమ్మదిన్ నబియ్యన్ వ రసూలా. ఇది 2వ స్థాయి. అతనికి విశ్వాసం యొక్క రుచి దొరికింది. విశ్వాసం కూడా రుచి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఇస్లాంలో వచ్చినాక మన ముస్లిం అనుకున్నాక ఏ చిన్న ఆపద వచ్చినా చాలా భయపడిపోతారు, టెన్షన్లో పడిపోతారు. కానీ ఎవరి దగ్గరైతే ఈమాన్ విశ్వాసం దృఢంగా ఉందో అతని హృదయంలో, అలాంటి వారు ఎప్పుడూ టెన్షన్లు తీసుకోరు, ఆపదలు వస్తాయి, ఓర్పు సహనంతో ఉంటారు. మన రజియ వారికి ఏ మంచి పని చేసినా వారికి ఈమాన్ అంటే విశ్వాసం యొక్క రుచి వాళ్ళకి దొరుకుద్ది. దాహ తోమల్ ఈమాన్ మన్ రజియ బిల్లాహి రబ్బం వబిల్ ఇస్లామి దీనన్ వబి ముహమ్మదిన్ నబియన్ వ రసూలా. ఈ 2వ స్థాయి. దీని గురించే ఆ జిబ్రయీల్ అలైహిస్సలాతు వసలాం గారు అన్నారు, మల్ ఈమాన్, ఈమాన్ అంటే ఏంటి? దానికి సమాధానం ఇస్తాను ఇస్తూ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, అంతుమిన బిల్లాహి వ వమలాయికతిహి వకుతుబిహి వరుసులిహి వల్ యౌమిల్ ఆఖిరి వల్ ఖద్రి ఖైరిహి వషర్రి. ఈమానియాత్, అల్లాహపై విశ్వాసం, అల్లాహ్ యొక్క దూతలపై విశ్వాసం, అల్లాహ్ యొక్క గ్రంథాలపై విశ్వాసం, అల్లాహ్ యొక్క ప్రవక్తలపై విశ్వాసం, చిట్ట చివరి దిన మీద విశ్వాసం, అలాగే మన రాత పైన చెడు మంచి రాత పైన విశ్వాసం. ఈ విశ్వాసాన్ని ఎంత బలపరుస్తామో అంతే మన ఈమాను మన విశ్వాసం పెరుగుతూ ఉంటుంది.
ఈమాన్ పెరుగు కొలది మనలో సహనం వస్తుంది, ఓర్పు వస్తుంది, మనము సబర్ చేయగలం. లేకపోతే ఒక చిన్న ఆపద వచ్చినా మనము టెన్షన్లో పడిపోయి మనం ఏదేదో అల్లాహమై చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి స్థితి రాకూడదు. ఎవరైతే ఇలా టెన్షన్ తీసుకున్నారో అంటే వాళ్ళు రెండో స్థాయికి ఇంకా వెళ్ళలేదన్నమాట, లేదా వాళ్ళ హృదయాల్లో నిఫాక్ ఉందన్నమాట. ఎందుకంటే మునాఫిక్ల గురించి ఏమంది వచ్చిందంటే వలాయాతున సలాత ఇల్లా వహం కుసాలా వలాయస్కునుల్లాహ ఇల్లా ఖలీలా. మునాఫిక్లు వాళ్ళ హృదయాల్లో ఈమాన్ విశ్వాసం ఉండేది కాదు, వాళ్ళు నమాజ్కి వచ్చేవాళ్ళు కానీ చాలా బద్ధకంగా, నమాజ్లో నుంచునేవాళ్ళు కానీ అల్లాహ్ని జ్ఞాపకం చేసుకునేవాళ్ళు కాదు. అంటే విశ్వాసం తగ్గే కొలది అతను నిఫాక్ వైపుకు, కుఫర్ వైపుకు వెళ్తూ ఉంటాడు మనిషి. ఈ ఈమాన్ పెరిగే కొలది దృఢమైన మోమిన్ అనబడతాడు. ప్రతి మంచి కార్యం మీద అతనికి రుచి దొరుకుద్ది. దాఖతోమల్ ఈమాన్ మందజియ బిల్లాహి రబ్బం వబిల్ ఇస్లామి దీనన్ వబి ముహమ్మదిన్ నబియన్ వ రసూల. ఏ ఆపద వచ్చినా ఈ ప్రపంచంలో ఈమాన్ గురించి, ఇస్లాం గురించి అతనిని నరికేసినా కాల్చేసినా ఎప్పుడు కూడా అతను హడావుడి చేయడు. ఏంటి నాతో ఇలా ఎందుకు అవుతుంది అని ఆ మాట అనడు. కొంతమంది అల్లాహ్కే తిట్టేస్తారు, ఇస్లాంలో వచ్చిన తర్వాత ఈ ఆపదలేంటి, ఇలాంటి మాటలు ఎప్పుడు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటే మన హృదయాల్లో ఈమాన్ సరైన లేదు కాబట్టి ఇలాంటి మాటలు వస్తుంటాయి. ఇది రెండో స్థాయి. జాఖతోమల్ ఈమాన్ మన్ రదియ బిల్లాహి రబ్బం వబిల్ ఇస్లామి దీనన్ వబి ముహమ్మదిన్ నబియన్ వ రసూలా. మీకు తెలియదా హజరత్ మరియం గారి యొక్క, హజరత్ ఆసియా ఫిరౌన్ యొక్క భార్య గాథ మీకు తెలియదా? ఆసియాకు ఏ రోజైతే ఒక చెక్క మీద పెట్టి మేకులు కట్టాడో ఆమె ఆ ఆపదను చూసి, ఆ కష్టాన్ని చూసి ఏడవలేదు, ఆమె నవ్వింది. ఎందుకంటే ఈమాన్ని దృఢపరిస్తే ఏ ఆపద కూడా రుచిగా మారిపోద్ది. మేకులు కొట్టాడు, మేకులు కొట్టినా నవ్వుతూ దానికి సమాధానం ఇచ్చింది. ఫిరోన్ ఏమన్నాడు, ఈమెను దించేయండి, పిచ్చిదైపోయింది. కాదు, నేను పిచ్చేదాన్ని కాదు, నువ్వే పిచ్చేవాడు. నేను ఇక్కడ ఉండే, ఇప్పుడు నేను స్వర్గం చూస్తున్నాను, స్వర్గంలో అల్లాహ్ తబారతలా నా కోసం భవనం నిర్మించాడు, ఆ భవనం నేను చూస్తున్నాను, నాకు సంతోషం కలుగుతుంది. అందుకనే సహాబా రిజ్వానుల్లాహ్ అలైహిం అజ్మయిన్ గారు ఒక బాణం వచ్చిన పైన వాళ్ళు ఏమన్నారు, ఫుస్తు విరబ్బిల్ కాబా, ఇది ఆపద కాదు, ఇది రుచి, ఇది నాకు ఎంతో బలపరుస్తుంది. ఒక షహీద్ అల్లాహ్ తబారకతల దగ్గర వెళ్ళిన తర్వాత స్వర్గం దొరుకుద్ది. స్వర్గం దొరికిన తర్వాత అల్లాహ్ తబారకతల ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు. అప్పుడు ఏమంటాడు, ఆ రుచి నాకు కావాలి. ఏ రోజైతే జిహాద్ చేస్తూ నేను షహీద్ అయ్యానో, ఆ ఏ రోజైతే ఆ తుపాకీ గుండె నాపై వచ్చిందో, లేదో ఏ రోజైతే ఆ బాణం నా మీద పడిందో, ఆ రోజు దొరికిన రుచి నాకు కావాలి. ఎందుకు దొరికింది రుచి? ఈమాన్ వలన, ఈ విశ్వాసం వలన. ఇది రెండో స్థాయి ఈమాన్. ఇప్పుడు మానవుడు మోమిన్ అనబడతాడు. పెద్ద భవనం, దానికి ద్వారం కలిమి లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా. అందులో మొదటి అంతస్తు ఇస్లాం, అంటే షహాదు అల్లా ఇలాహ ఇల్లల్లా వన్న ముహమ్మద్ రసూలుల్లా వన్ తుఖీమ అస్సలా వ తూతి అజ్జకా వ తసూమ రమదాన్ తహజ్జుల్ బైత. బహిరంగ కార్యాలు, కనబడే కార్యాలు, ఇదా రైతు మరజల్ ఇర్తాదు మసాజ్ ఫజల్ బిల్ ఇస్లాం. ఎవరైతే మసీహ్ వస్తారో అతని ముస్లింని అనండి, ముస్లింగా పరిణింపబడతాడు. ఇది బహిరంగ కార్యాలే కానీ అతనిలో హృదయం, అతని హృదయంలో ఈమాన్ బలపరిస్తే, ఈమాన్ గట్టిపరిస్తే, ఈమాన్ దృఢమైతే అప్పుడు మోమిన్ అనబడతాడు. రెండో స్థాయి అంతుమిన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిరి వల్ ఖద్రి ఖైరిహి వ షర్రి.
దాని తర్వాత మూడో స్థాయి కూడా ఉన్నది. ఆ స్థాయి మనకు కావాల్సింది. అదేంటి? జిబ్రయీల్ గారు అడిగారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి, మల్ ఎహ్సాన్, ఎహ్సాన్ అంటే ఏంటి? దానికి సమాధానం ఇస్తారు ఇస్తూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, అంతాబుదల్లాహ్ కఅన్నక తరా ఫఇన్ లమ్ తకున్ తరా ఫఇన్నహు యరా. ఈ స్థాయికి వెళ్ళిన తర్వాత మానవుడు సంపూర్ణమైన ముస్లిం, సంపూర్ణమైన మోమిన్, సంపూర్ణమైన ముహస్సిన్ అనబడతాడు. ఇస్లాంలో వచ్చినప్పుడు, ఇస్లాం స్టేజ్లో స్థాయిలో ఉన్నప్పుడు ముస్లిం అనబడతాడు. దానికి పైన రెండో స్థాయిలో వెళ్ళినప్పుడు ఏమనబడతాడు? మోమిన్ అనబడతాడు. ఇక మూడో స్థాయిలో వెళ్ళినప్పుడు ముహస్సిన్ అనబడతాడు. ఆ స్థాయి దొరకాలంటే ఏం చేయాలి? అంతాబుదల్లాహ్ కన్నక తరా, ప్రతి మంచి కార్యం చేసేటప్పుడు మనము అల్లాహ్ని చూస్తున్నామని గ్రహించాలి. చూస్తున్నట్లుగా, ఎందుకంటే ఈ లోకంలో ఎవరు అల్లాహ్ తబారతాలని చూడలేడు. ఎప్పుడు చూస్తాడు? స్వర్గంలో వెళ్ళిన తర్వాత. అందుకనే అల్లాహ్ తబారతాలే మనము చూస్తున్నట్లుగా గ్రహించి ప్రతి కార్యం చేయాలి. ఒకవేళ అలా గ్రహించలేకపోయామనుకోండి, అల్లాహ్ తబారతాల అందరం చూస్తున్నాడు, చూస్తున్నట్టుగా గ్రహించవచ్చు. అల్లాహ్ తబారతాల ప్రతి కార్యం, మన ప్రతి కార్యం చూస్తున్నాడు, గ్రహిస్తూ ప్రతి కార్యం మంచి కార్యం చేయాలి. అప్పుడు మానవుడు ఏ స్థాయికి వెళ్తాడు? మొహసిన్ ఎహసాన్ స్థాయికి వెళ్తాడు. ఈ స్థాయికి వెళ్ళాలంటే వలాయజల్ అబ్దు యతఖర్రబు ఇలై మిన్ నవాఫిల్ హత్తా ఉహిబ్బ ఫైదా అహబబ్తుహు అకూను సమహు అల్లది యస్మౌ బిహి వ బస్రహు అల్లది యబ్సరు బిహి వైదహు అల్లతి యబ్తిషు బిహా వరియు అల్లతి యమ్షి బిహా వైదా సాలని లఔతియన్న వైస్తాదని లఉయిదన్న. ఈ స్థాయిలో వెళ్ళిన తర్వాత ఎప్పుడు వెళ్తాడు? వలాయజల్ అబ్దు యతఖర్రబు ఇలయ్యా. మనము ఐదు పూటలు నమాజ్ చేసుకుని ఏదో గొప్పగా మేము చేసామనుకుంటున్నాం, కాదు. ఇది మొదటి స్థాయి. ఇది దాని తర్వాత కూడా మనం తహజ్జుద్ చేయాలి. సోమవారం, గురువారం ఉపవాసాలు ఉండాలి. నఫిల్ సున్నత్ నమాజులు చేయాలి. అలాగే జకాత్ కాకుండా ఇంకా వేరే దాన ధర్మం చేయాలి. అలాగే మానవతానికి కాపాడటానికి మానవ యొక్క ఖిద్మత్ చెయ్యాలి. అప్పుడు మనము ముహసిన్ అనబడతాం. వలాయజల్ అబ్దు యతఖర్రబు ఇలయ్యా. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, మానవుడు ఈ ఫరాయిజ్ విధులు నెరవేర్చిన తర్వాత కూడా కొన్ని సున్నత్లు, కొన్ని నఫిల్లు చేస్తూ 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 అల్లాహ్ తబారతాల అతన్ని ప్రేమిస్తాడు. ఒకవేళ అల్లాహ్ తబారతాల ప్రేమిస్తే ఇతను యొక్క అకూను సమహుల్లది యస్మౌ బిహి, అల్లాహ్ తబారత ఏమంటాడంటే, అతని యొక్క కంటిని నేను అయిపోతాను, అతని యొక్క చెవిని నేను అయిపోతాను, ఆ చెవితో అతను వింటాడు, అతని యొక్క చెయ్యి నేను అయిపోతాను, ఆ చెయ్యితో అతను పట్టుకుంటాడు, అతని యొక్క కాలు అయిపోతాను, ఆ కాలుతో అతను నడుస్తాడు. అంటే దానికి అర్థమేంటి? మానవుడు దేవుడు ఒకడే అయిపోతారా? ఆత్మ పరమాత్మ కలిసిపోతారా? కాదు, ఏనాడి కాదు. ఇది అసాధ్యం. సాధ్యం ఏంటంటే, ఈ కంటిని, ఈ చెవిని, ఈ చెయ్యిని, ఈ కాలుని అల్లాహ్ తబారతాలకి అప్పగించుతాడు మానవుడు. ఓ అల్లాహ్, ఈ కంటితో అదే వస్తువు నేను చూస్తాను, ఏ వస్తువుకైతే నువ్వు సెలవు ఇచ్చావు, ఈ చెవితో అదే మాట వింటాను, ఏ మాటకైతే నువ్వు వింటానికి సెలవు ఇచ్చావు, ఈ చెయ్యితో అదే వస్తువు నేను ముట్టుకుంటాను, పట్టుకుంటాను, ఏ వస్తువుకైతే నువ్వు నాకు అనుమతి ఇచ్చావు, ఈ కాలు ద్వారా ఆ స్థలానికి వెళ్తాను, ఏ స్థలానికైతే నువ్వు అనుమతి నాకు ఇచ్చావు, అలాంటప్పుడు మానవుడు ఏమైపోతాడు? మొహసిన్ అయిపోతాడు. అంటే ఇప్పుడు మూడు స్థాయిలు మీ ముందు వచ్చేసినాయి. హదీస్ జిబ్రయీల్ చదివిన తర్వాత ఈ మూడు స్థాయిలు మనకు తెలిసిపోతున్నాయి. మొదటి స్థాయి ఇస్లాం, అప్పుడు ముస్లిం అనబడతాడు. రెండో స్థాయి మోమిన్, ఈమాన్, మోమిన్ అనబడతాడు. తర్వాత మూడో స్థాయికి వెళ్ళినప్పుడు అప్పుడు మానవుడు ముస్లిం, ఒక ముస్లిం ముహసిన్ అనబడతాడు. ఈ స్థాయికి మనం వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు అల్లాహ్ తబారక ఏమన్నాడు? మన్ ఆదాలి వలియన్ ఫఖద్ ఆదంతుహు బిల్ హర్బ్. ఈ స్థాయికి వచ్చిన తర్వాత
అతనుకు అతను నా స్నేహితుడైపోతాడు. అతను ఎవరైనా బల చేస్తే, దౌర్జన్యం చేస్తే, అతన్ని కొట్టితే తిట్టితే నేను చూసుకుంటాను. చూస్తమే కాదు, అతని గురించి ఆ శత్రువుతో నేనే దండయాత్ర చేస్తానన్నాడు అల్లాహ్ తబారక్. అల్లాహు అక్బర్. కానీ మనం ఆ స్థాయికి వెళ్ళామా? ఆ స్థాయికి మనం వెళ్ళలేకపోయాము. మనం కృషి చేయాలి. మనం ముస్లిం అయిపోయామంటే కాదు, ఇస్లాంలో పుట్టామంటే కాదు. ఇక్కడ కాంపిటీషన్ ఉంది, ప్రతి మైదానంలో కాంపిటీషన్ ఉంది. మన ఇస్లాం ఈ ధర్మంలో కూడా కాంపిటీషన్ ఉంది. ఇస్లాం, ఈమాన్, ఎహ్సాన్, ఒక్కసారి ఆ స్థాయికి వెళ్ళి చూడండి, ఎంత రుచి దొరుకుద్దో, ఇస్లాం గురించి ఎంత ప్రేమ మన హృదయాల్లో కలుగుద్దో, ఇస్లాం యొక్క ప్రతి పనిని ఎంత శ్రద్ధగా మనం చేయగలుగుతామో ఒక్కసారి మీరు ట్రై చేసి ఆ స్థాయికి వెళ్ళి చూడండి. సహాబా రిజ్వానుల్లాహి అలైహిమ్ అజ్మయిన్ గారు అదే స్థాయిలో ఉండరు. కనుక వాళ్ళ మీద ఏ కష్టాలు వచ్చినా, ఏ ఆపదలు వచ్చినా, కష్టాలు కష్టాలుగా అనబడలేదు వాళ్ళకి. ప్రతి కష్టం వాళ్ళకి ఈమాన్ యొక్క దాంతో రుచి దొరికింది. ప్రతి బాధ బాధ అనబడలేదు వాళ్ళకి. ఇవాళ చిన్న చిన్న బాధ వచ్చినా, చిన్న ఏమైనా సమస్య వచ్చినా మనం ఏదేదో అయిపోతున్నాం. దీనికి కారణం మనము ఈ ప్రయాణంలో, ఏ ప్రయాణం, ఈ ధర్మం యొక్క ప్రయాణంలో ఒక స్థాయి నుంచి రెండో స్థాయికి, రెండో స్థాయి నుంచి మూడో స్థాయికి వెళ్ళటానికి మనం కృషి చెయ్యలేదు. దాని వలన ఆపదలు మనము ఆపదలు అనుకుంటున్నాం. తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు మనము ఆమన్నా అంటే కాదు, ఇన్నల్లదీన కాలు రబ్బునల్లా సుమ్మస్తఖాము, రబ్బునల్లా ప్రతి ఒక్కడు అంటాడు, అల్లాహ్ మన యొక్క ప్రభు అని ప్రతి ఒక్కడు అంటాడు. అంటమే కాదు, ఆ ఈమాన్ పై, ఆ ధర్మంపై పూర్తిగా ఇస్త్రపడిపోతే అస్సాబ్ ఉద్దూర్ యమన్లో ఒక రాజు ఏం చేశాడు, ఇస్లాంలో వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి కాల్చమొలట్టాడు. ఒక తల్లిని బిడ్డతో, బిడ్డని పాలిస్తుంది, ఆ బిడ్డని లాగి మంటల్లో పడేశాడు. పడేస్తే ఆ బాబు లేచి అంటాడు, ఓ తల్లి, ఇది మంటలు కాదు, ఇది నిప్పు కాదు, ఇది నిప్పు కాదు, పూల పందిరం ఇది, వచ్చాయి దిగాయి. ఎందుకంటే అక్కడ ఈమాన్తో ఆ నిప్పిల్లో దూకిన కూడా అది కూడా రుచి మనకు కనపడుతుంది. ఇబ్రాహీం అలీ ఇస్లాత్ వస్లాం యొక్క కాదు, మీకు తెలియదా, నమ్రూద్ మంటల్లో పడేశాడు. యా నారుకుని బర్దం వసలామన్ అలా ఇబ్రాహీం, అల్లాహ్ తబారుతాల ఇలాంటి వాళ్ళని కాపాడుకుంటాడు. ఇలాంటి వాళ్ళని బాధ పెడితే అల్లాహ్ తబారుతాల అంటాడు, అలాంటి శత్రుకి వ్యతిరేకంగా నేను దండయాత్ర నేను చేస్తానన్నాడు. మన్ ఆదాలి వలి అని ఒక దాదంతో వెల్హార్. అయితే చిట్టెవరు చెప్పవలసిన విషయం ఏంటంటే, అల్లాహ్ తబారుతాల మనందరికీ ఆ తౌఫీక్ ఇవ్వాలి, ఇస్లాం స్థాయి నుంచి ఈమాన్ స్థాయికి వెళ్ళడానికి, ఈమాన్ స్థాయి నుంచి ఎహ్సాన్ స్థాయికి వెళ్ళడానికి మనం అందరం కృషి చేయాలి. అల్లాహ్ తబారతల దాని గురించి మనకు తౌఫీక్ ఇవ్వాలి. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నకంత సమీఉల్ అలీమ్, తుబ్ అలైనా ఇన్నకంత తవ్వాబుర్ రహీమ్. వాఖిరు దావాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ان الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله واشهد ان محمدا عبده ورسوله ارسله الله تعالى بالحق بشيرا ونذيرا اما بعد فقد قال الله تبارك وتعالى في القران المجيد فاعوذ بالله من الشيطان الرجيم ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد وصلى الله جميع الانبياء والمرسلين والصحابه اجمعين والصحابة اللهم اكتب الستر والسلامة والعافية علينا وعلى أبي الحجاج والغداد والمسافرين في برك وبحرك من أمة محمد صلى الله عليه وسلم
اللهم اغفر لجميع المؤمنين والمؤمنات والمسلمين والمسلمات من الأحياء والأموات. اللهم أيد هذه الحكومة التي تنشر الإسلام وتؤيد المسلمين وتؤيد أهل الإيمان وأهل الإحسان. اللهم أيده بالبطانة الصالحة. اللهم أيدهم، اللهم انصرهم، اللهم أيدهم، اللهم انصر حكام هذه الدولة، دولة الكويت. ربنا تقبل منا إنك أنت السميع العليم، وتب علينا إنك أنت التواب الرحيم. وآخر دعوانا الحمد لله رب العالمين.